దీక్షలేయాల్సినటువంటి పరిస్థితి పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉపాధ్యాయులకు వచ్చింది ఉపాధ్యాయులకే కాదు ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం అదే పరిస్థితిలో ఉన్నారు రాష్ట్రంగా దేశంలోనూ అదే పరిస్థితి మనం చూసాం ఈరోజు తమిళ సోమన్ గారు చెప్పారు గత 18 రోజుల నుంచి ఢిల్లీలో ఢిల్లీకి వచ్చే రహదారులన్నీ దిగ్బంధనం చేస్తూ వేలాది రైతులు రోడ్లపైన కూర్చొని పోరాటం చేస్తూ ఉన్నారు హర్యానా పంజాబ్ ఉత్తరప్రదేశ్ చెందినటువంటి రైతులు చేసినటువంటి ఆ పోరాటం ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ఒక మార్గదర్శిగా ఒక వేగుచుక్కగా నిలబడింది అనేది వాస్తవం ఆ పోరాట స్ఫూర్తితోటే మనం కూడా మన హక్కుల సాధన కోసం పోరాటం చేయాలి అనేటువంటి ఒక మెసేజ్ మనందరికీ కూడా అందుతా ఉంది ఈ సందర్భంలో ముందుగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతాంగం నిర్వహిస్తున్నటువంటి పోరాటానికి మా దీక్షా శిబిరం తరఫున సంఘీభావాన్ని సంపూర్ణ మద్దతుని ప్రకటిద్దామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సో ఇదే సందర్భంలో మరి మన రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు ప్రజలెవరూ కూడా ధర్నాలు చేయాల్సిన అవసరం లేదు రోడ్లు ఎక్కాల్సిన అవసరం లేదు పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని చెప్పి ధర్నా చౌక్ ఎత్తేశారు పోరాటాలకు పిలిపిస్తే పోలీసులతో ఇళ్ల దగ్గరే బైండ్ ఓవర్ చేశారు మరి ఇవన్నీ మనం చూసాం కానీ వాళ్ళు దుబ్బాక జిహెచ్ఎంసీ దెబ్బతోటి వాళ్ళు కూడా రోడ్డెక్కి మళ్ళీ ఆరేళ్ల తర్వాత పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి అధికార పార్టీకి ఏర్పడింది మనం అందరం చూసాం అందుకని ఇవాళ ప్రజాస్వామ్యంలో పోరాడే హక్కు ఉంది నిరసన తెలిపే హక్కు ఉంది సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాల శరణ్యం తప్ప పోరాటాలు లేకుండా అయాచితంగా దయాదాక్షిణ్యాలతో ఎప్పుడు ఏనాడు ఏ సమస్య పరిష్కారం కాలేదు ఇది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకని ఈరోజు మనం గత ఆరేళ్లుగా ఉపాధ్యాయులకు ప్రమోషన్ లేవు బోర్డర్ స్కూల్స్ లో 7.5 ఏళ్ళు అవుతుంది బోర్డర్ స్కూల్స్ పెట్టి బదిలీలు లేవు ప్రమోషన్ లేవు అంతర్ జిల్లా బదిలీలు 2012 తర్వాత బదిలీలు లేవు అంతర్ జిల్లా బదిలీలు లేవు బారాభత్తలు చెరవ జిల్లాలో ఉండి ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి ఇట్లాంటి సమస్యలు తీసుకొని ఈ సమస్యల పరిష్కారం కోసం పదే పదే విద్యాశాఖ దగ్గరికి వెళ్ళి ప్రాతినిధ్యాలు చేసినప్పటికీ కూడా ఫలితం లేకపోయిన తర్వాత సంవత్సరం తర్వాత ఇవాళ మనం మళ్ళీ పోరాటాన్ని మొదలుపెట్టాం మనకేం పోరాటాలు కొత్త కాదు సమస్యలు కొత్త కాదు సమస్యలు విజయాలు కూడా కొత్త ఏం కాదు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనేక సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయుల ఐక్యంగా పోరాడడం ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షన్లు అంతా కలిసి జేఏసీగా ఏర్పడి పోరాటం నిర్వహించాం పిఆర్సీల్లో మంచి పిఆర్సీలు సాధించుకున్న చరిత్ర మనకుంది ఇవాళ ఉపాధ్యాయులు ఉద్యోగులు పెన్షనర్లు పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరూ కూడా సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేస్తూ ఉంటే ఆ ఉద్యమాల్లో కలిసి రమ్మని ఇతర ఉద్యోగ సంఘాల నాయకుల్ని కోరుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే జేఏసీ ఉందో అదే పద్ధతిలో మన దగ్గర కూడా జేఏసీని ఏర్పాటు చేసుకున్నాం జేఏసీ ఆధ్వర్యంలో మన సమస్యల పరిష్కారం కోసం పోరాటం నిర్వహిద్దామనంటే జేఏసీలోకి రావడానికి సిద్ధంగా లేరు వాళ్ళు అధికార పార్టీ అనధికార అనుబంధ సంఘాలు సో అటువంటి సందర్భంలో మరి మనం కలిసి వచ్చే సంఘాలను కలుపుకొని జేఏసీగా ఏర్పడి ఈ రాష్ట్రంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లకు 5 సంవత్సరాల కోసం హక్కుగా రావాల్సినటువంటి పిఆర్సీ సాధన కోసం టిఆర్సీ ఆరక్షణ సందర్భంలో అయ్యారు సాధించుకోవడం కోసం అట్లాగే కాంట్రాక్ట్ ఉద్యోగులు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని
సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు జరిపించుకోవాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని ఇటువంటి ముఖ్యమైనటువంటి డిమాండ్స్ తోటి మార్చి 13వ తేదీన ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్లు, పబ్లిక్ సెక్టార్ కాంట్రాక్ట్ ఉద్యోగుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జన అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించాం. మీ అందరికీ తెలుసు అదొక చరిత్రాత్మకమైనటువంటి పోరాటం. ఆ పోరాటం నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో ఎక్కడ వాళ్ళు అక్కడే 3 రోజుల ముందు నుంచే మండల స్థాయిలో కార్యకర్తలను పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లి బైండ్ ఓవర్ చేశారు. అయినా 5000 మంది పైన ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్లు హైదరాబాద్ తరలివచ్చి చలో అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి చరిత్ర మనందరికీ తెలుసు. కాకపోతే దాని కంటిన్యూషన్ ప్రోగ్రామ్ నిర్వహించాల్సి ఉండే, ఎందుకంటే ఆ ప్రోగ్రామ్ ఆ తర్వాత కాలంలో కొనసాగింపు ఉద్యమం చేద్దామని అనుకున్న దశలోనే కరోనా వచ్చింది. ఇవాళ కరోనా గత 10 నెలల నుంచి చూసినప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ మనందరి జీవితాలని, ప్రపంచవ్యాప్తంగా జీవితాలను అతలాకుతలం చేసింది. కానీ పాలక వర్గాల దుర్మార్గాలకు అంతు లేకుండా వాళ్ళ ఎజెండాను అమలు జరుపుకోవడానికి మాత్రం ఇదొక ఫుట్పాత్ గా మారింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. సో ఈ క్రమంలోనే మనం చూసినప్పుడు ఐక్య ఉద్యమాల ఆవశ్యకత ఎట్లా ఉంది అనంటే, ప్రభుత్వానికి ఏదన్నా విరాళాలు ఇవ్వాల్సి వస్తే ఐక్య ఉద్యమం గుర్తొస్తుంది, ముందుకు ముందే పోయి విరాళాలు ఇస్తారు, అందరి తరఫున విరాళాలు అందజేస్తామని లేఖలు ఇచ్చి వస్తారు, ఎన్ని కోట్లు అన్ని కోట్లు ఇస్తామని. అదే మార్చి నెలలో 21 రోజులు మనం డ్యూటీ చేసిన తర్వాత కేవలం 10 రోజులు లాక్డౌన్ విధిస్తే, మార్చి నెల జీతంలో సగం కోత పెడితే, పెన్షన్ లో సగం కోత పెడితే ఖండించడానికి కానీ ఇది అన్యాయం అని అంటానికి కానీ నోరు రానటువంటి పరిస్థితి ఈరోజు ఉద్యోగ సంఘాల్లో, కొన్ని ఉపాధ్యాయ సంఘాల్లో నెలకొన్నది. మరి ఆ సందర్భంలో కూడా ఆ జీతం కోతని వ్యతిరేకించింది ఎవరు, నిఖరంగా నిలబడి పోరాడింది ఎవరు పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా అనంటే, ఐక్యోద్యమంలో భాగస్వాములుగా ఉన్న బిఎస్పీసీ జాక్టో అనేటువంటి విషయాన్ని మర్చిపోవద్దు మనం. అందుకని ఇవాళ పోరాడాం, సాధించుకున్నాం, 3 నెలల తర్వాత రెగ్యులర్ పేమెంట్ తీసుకున్నాం. డిఫర్మెంట్ 3 నెలల డిఫర్మెంట్ వేజెస్ కూడా ఇవాళ 4 ఇన్స్టాల్మెంట్స్ లో వచ్చిందంటే మన పోరాటాల వల్ల తప్ప, ఎవరో ఇప్పిస్తేనో ఎవరో ఇంకేదో చేస్తేనో రాలేదనేది కూడా మనం గుర్తు చేసుకోవాలి. అందుకని ఇవాళ ప్రమోషన్లు, బదిలీలు, మోడల్ స్కూల్ ట్రాన్స్ఫర్స్, ఇంకా ఇతరత్ర ఖాళీ పోస్టుల భర్తీ ఇవన్నీ చూసినా కూడా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయంటే కూడా మన పోరాటం ద్వారా పరిష్కారం కావాల్సిందే తప్ప, ఇంకెవరో ఏదో చేస్తే పరిష్కారం అవుతాయని మాత్రం ఎవరు అనుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఈరోజు మనం చూసినప్పుడు 2018 మే 16 కంటే ముందు సిపిఎస్ కోసం ఒక పక్క ఉద్యతంగా ఉద్యమం నడుస్తూ ఉంది. సిపిఎస్ రద్దు చేయాలని ఐక్యవేదిక ఆధ్వర్యంలో, యుఎస్పీసీ ఆధ్వర్యంలో, ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆరాడు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహించాం. ఆ తర్వాత మిగిలిన ఉద్యోగ సంఘాలు కూడా అనివార్యంగా పోరాటాలకు రావాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలో మనం ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు జేసీటీలుగా ఏర్పడి ఉపాధ్యాయ సంఘాలన్నీ 3 ఐక్యవేదికలుగా ఉన్నాం. యుఎస్పీసీ, జాక్టో, టీటీజేఎస్సీ, ఈ 3 ఐక్యవేదికలు కలిసి జేసీటీలుగా ఏర్పడి స్పాట్ బహిష్కరణ పిలిపించాం. అలా డిప్యూటీ సీఎం పిలిచి చర్చలు జరిపి స్పాట్ రేట్లు 50% పైగా పెంచడంతో పాటు మిగిలిన సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఆ మేరకు 2018 మే 16వ తేదీన ముఖ్యమంత్రితో సమావేశం జరిగింది ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో. నేను ఆ సమావేశంలో ప్రత్యక్షంగా పాల్గొన్నాను. 18 సమస్యల మీద చర్చ జరిగింది. 18 సమస్యల మీద చర్చ జరిగింది. అందులో 5.5 గంటల పాటు ముచ్చట చెప్పారు ముఖ్యమంత్రి గారు. ఆ సమస్యల్లో ఆ రోజు ఆ మీటింగ్ లో మనం పాఠశాల గురించి మాట్లాడబోతే, ఈ మీటింగ్ ప్యూర్లీ ఐఆర్ పిఆర్సీ కోసమే పెట్టా ఈ మీటింగ్, మిగిలిన అంశాలు 4 రోజుల్లో మళ్ళీ ఒకసారి ఫుల్ ఫ్లెజ్డ్ మీటింగ్ పెడతా,
డేలాంగ్ డిస్కషన్ పెడదాం విద్యారంగానికి సంబంధించి అని చెప్పి చెప్పారు. మేము కూడా నిజమే అనుకున్నాం. ఐఆర్పిఆర్సీకి సంబంధించి ఆయన చెప్పింది ఏంటంటే ఈ రోజు ఐఆర్ ఇద్దామని నేను పిలిచా, మీ అందరిని పిలిచాను. కానీ ఐఆర్ ఇద్దామంటే ఫైనాన్స్ వాళ్ళకి సాంప్రదాయం కాదు సార్, పిఆర్సీ కమిటీని వేయకుండా ఐఆర్ ఇవ్వకూడదు అంటున్నారు. కాబట్టి పిఆర్సీ కమిటీని ఇప్పుడు వేసుకుందాం, ఐఆర్ ఒక ఆస్మిషల్ దేశం చేస్తా ఇస్తానని చెప్పి అన్నారు. అంటే మేము సంతోషంగా ఎట్లయితే జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉంది కదా సార్ అంటే ఎస్ రైట్, జూన్ 2 స్టేట్ ఫార్మేషన్ డే రోజు ఐఆర్ అనౌన్స్ చేస్తా అన్నారు. జూన్ 2కి ఐఆర్ అనౌన్స్ చేస్తా అంటే మేము సంతోషపడ్డాం, కానీ ఏ సంవత్సరం సార్ అని అడగడం మాత్రం మర్చిపోయాం మేము. అందుకనే ఈరోజు జూన్ 2018 ఐఆర్ ఇస్తా అంటే మే 16న కూర్చున్నాం కాబట్టి మాట్లాడేదానికి జూన్ 2కి ఐఆర్ ఇస్తా అంటే 2018 జూన్ 2 అనుకున్నాం, కానీ మేము అక్కడ తప్పులో కాలేసాం. అందుకని ఆ రోజు నుంచి జూన్ 2కి ఐఆర్ అన్నాడు. పిఆర్సీకి సంబంధించి ఎందుకని అంత లంబచ్చాడు రిపోర్టు, దానికోసం సంవత్సరం రోజులు అవసరమా? 3 నెలల్లో రిపోర్ట్ రావాలా? 3 నెలల్లో రిపోర్ట్ రావాలా? మీకు ఒక కమిషనర్ చాలు అనుకుంటే 3 కమిషనర్ వేస్తాం, పేర్లు చెప్పండి అన్నారు. 3 కమిషనర్ని వేశారు, జీవో అయితే ఇచ్చారు, 3 నెలల్లో రిపోర్ట్ వేయించాలన్నారు. ఆగస్టు 15కి వారం రోజుల ముందే రిపోర్ట్ రావాలా, ఆగస్టు 15 నుంచి ఇంప్లిమెంట్ చేద్దామన్నారు. నిజంగానే మిగిలిన సమస్యలు ఎట్లున్నా ఐఆర్ అనుకున్నాను, ఐఆర్ ఇస్తున్నాడు, 3 నెలల్లో పిఆర్సీ రిపోర్ట్ అంటున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ కాకేమవుతుందని చెప్పి భ్రమల్లో కూరుకుపోయినటువంటి పరిస్థితి అక్కడికి వచ్చిన వాళ్ళు. అఫ్కోర్స్ పాలకవర్గాలు స్వభావం తెలిసినటువంటి వాళ్ళుగా మేము అంత భ్రమలకు లోను కాలేదు, కానీ అక్కడ వచ్చిన వాళ్ళు కొంతమంది కేసీఆర్ జిందాబాద్ అన్న భ్రమల్లో నినాదాలు చేయాల్సినటువంటి స్థితికి కూడా లోనయ్యారంటే ఎంత సంతోషపడ్డారో అర్థం చేసుకోవచ్చు. అటువంటి సందర్భం నుంచి ఆ తర్వాత గంట మీద పసిపీడు పెట్టి చెప్పారు. 10 రోజుల్లో కారుణ్యామకాలు అన్నారు. ఇవాళ వరకు 5-6 ఏళ్ళుగా వెయిట్ చేస్తున్న వాళ్ళు ఎవరికి కారుణ్యామకాలు వచ్చిన పరిస్థితి మనకు కనపడదు. అట్లాగే 2016 సమ్మర్ లో మిడ్ డే మీల్స్ డ్యూటీ చేసిన వాళ్ళకి ఇయర్స్ ఎవడో ఈ ఆర్డర్ ఇచ్చినాడు అని సంతకం పెట్టింది ఆయన, మనందరూ తెలుసు. 18 రూపాయలు 75 పైసలు 40 రూపాయలు రోజు కూలీ ఇస్తామంటే ఇది ఎట్లా అన్యాయం సార్? మేము డ్యూటీ చేసేటప్పుడు FR 82 ప్రకారం మాకు ప్రపోర్షనేట్ ఇయర్ రావాలి అని అంటే అవును ఉపాధ్యాయులకు ఇయర్ ఇవ్వాలి కదా సమ్మర్ లో పనిచేసినప్పుడు అని మా సపోర్ట్ గా మాట్లాడుతూ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తో ఆయనే చెప్పి ఇయర్ ఇవ్వాలి కదా అంటే ఇయర్ ఇవ్వాలంటే మిడ్ డే మీల్స్ 100 కోట్లు ఖర్చు అయితే వీళ్ళ ఇయర్ కోసం 250 కోట్లు ఖర్చు అవుతుందంటే అది ముందు తెలియదా? మీరు విఆర్ఏనో పెట్టుకుంటే అయిపోయేది. టీచర్లను పెట్టుకున్నారు, టీచర్లు పెట్టుకున్నాక టీచర్లే తప్పనిసరిగా ఇయ్యలు ఇవ్వరు కదా అని చెప్పి ఆయన అని ఇవ్వండి రేపే ఆర్డర్ ఇవ్వండి అన్నాడు. సార్ మినిట్స్ లో రాయండి అంటే ఎందుకైనా మినిట్స్ రేపే ఆర్డర్ వస్తారు చూడండి అన్నారు. ఇవాళ వరకు ఆర్డర్ లేదు. టీఆర్సీ 3 నెలలు 30 నెలలు అయింది. ఈ డిసెంబర్ 1 30 నెలలతో గడువు పూర్తవుతుంది. మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారా? ఒక రోజేమో 3 నెలలు వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారా అని పత్రికల్లో వార్త వచ్చింది. తెల్లారి 30% ఫిట్మెంట్ తో ఈ నెలాఖరు కల్లా పిఆర్సీ రెడీ అయింది ఇచ్చేస్తారని చెప్పి మళ్ళీ ఒక వార్త. అంటే ఈ రకం గాలి వార్తలు చూసి మనం సంతోషపడతాం. ఎందుకు వస్తాం అన్న వార్తలు? మనం పోరాటానికి సిద్ధమైనప్పుడు ఆ పోరాటాన్ని నీరు కాల్చడానికి, పోరాటాల్లోకి రాకుండా జనాన్ని మద్దతు పెట్టడానికి మాత్రమే ఇటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని మనం గమనించాల. ప్రమోషన్ల కోసం మనం గోల్ చేస్తూ ఉంటే అదో ప్రమోషన్లకు సీఎస్ గారు అంగీకరించారని చెప్పి వాళ్ళ వార్త. అంటే వాళ్ళు నిరాహార దీక్షల్లో కూర్చుంటా ఉంటే ఉపాధ్యాయుల్ని మరి వాళ్ళంతా జాగ్రత్త చేసి నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరి మన స్కూల్లో లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్ చేశారు. లంచ్ అవుట్ డిమాన్స్ట్రేషన్ లో వీళ్ళు వాళ్ళని లేకుండా సంఘాల ప్రమేయం లేకుండా అందరూ భాగస్వాములు అయ్యారు. అట్లాగే ఈరోజు ధర్నాల్లో ఈ నిరాహార దీక్షల్లో కూడా అందరూ ఎక్కడ భాగస్వాములు అవుతారు, తమ అడుగు ఎక్కడ జారిపోద్దు అని చెప్పి ఇప్పుడు పోయి సిఎస్ గారు ఒప్పుకున్నారు ప్రమోషన్లు వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నటువంటి సందర్భం. ఇది ఉద్యమాన్ని సేవడే చేయడానికి పనికొస్తున్నాం తప్ప సమస్య పరిష్కారానికి మాత్రం పనికొచ్చేది కాదు. ఇది కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. ఇవాళ ఐఆర్ ఇస్తున్నాని 3 జూన్ 2 పైన ఇవ్వకపోతే, పిఆర్సీ ఇస్తున్నాని ఇవ్వకపోతే మాట్లాడకుండా ఇంకా నమ్మకం ఉందని చెప్పి ఒక ఎన్జిఓ నాయకుడు అయితే మీకెందుకు 63% ఫిట్మెంట్ ఇప్పిస్తానేనని అది ఆచరణలో సాధ్యమయ్యేదేనా?
63% ఫిట్మెంట్ ఇప్పిస్తా అని చెప్పి చివరి తన రిటైర్మెంట్ వయసు కూడా పెంచుకోకుండానే రిటైర్ అయిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మనందరికీ తెలుసు రిటైర్మెంట్ వయసు పెంచుతానే ఆయనే పెంచలేరు, పిఆర్సీ లేదు, ఐఆర్ లేదు, ఇవన్నీ ఏ సమస్య చూసినా కూడా ఈరోజు వాగ్దానాలే తప్ప పరిష్కారం లేదు. మనంతా ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉండి ఒక మాట చెప్తే అది జీవ రూపంలో రావాలి. కానీ ఈరోజు పరిస్థితి ఏంటి, ఈరోజు ముఖ్యమంత్రి మాట నీటి మీద రాతల్లాగానే మారిపోయినటువంటి స్థితి ఈరోజు ఉన్నది. మరి ఈ కారణంగానే ఉద్యోగుల్లో ఉపాధ్యాయులు అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి టీఎన్జీఓ నాయకత్వం లేకపోతే ఇంకా ఇతర ఉపాధ్యాయ సంఘాల నాయకత్వం ఆ అసంతృప్తి అణిచిపెడుతున్నారు, ఉద్యమాల్లోకి రాకుండా అడ్డుకుంటా ఉన్నారు. కానీ ఆ ఉపాధ్యాయులు ఉద్యోగులు ఏం చేస్తా ఉన్నారు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఈ ప్రభుత్వానికి తమ నిరసన తెలియజేసే ప్రయత్నం, తమ అసంతృప్తిని వెల్లడించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది మనకు స్పష్టంగా కనపడతా ఉంది. అందుకనే దుబ్బాకి ఎన్నిక ఫలితం తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపాధ్యాయులకి డ్యూటీ వేయొద్దని చెప్పి ఎలక్షన్ డ్యూటీ లేకుండా నిరోధించారు. ఎందుకు ఉపాధ్యాయులు అంటే ఎందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది? ఉపాధ్యాయులు నిజంగా ఉపాధ్యాయులు వృత్తి నిబద్ధతతో పనిచేస్తారు. ఇవాళ వరకు ఎన్నికల్లో ఎక్కడా కూడా ఉపాధ్యాయులు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఏమైనా చేస్తే చేసి ఉండదు తప్ప వాళ్ళ నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికలు సజావుగా జరగడానికి కారణమవుతున్నారు తప్ప ఎక్కడ దానికి భిన్నంగా వ్యవహరించిన తీరు లేదు. కానీ వాళ్ళకు వచ్చినటువంటి రాంగ్ ఫీడింగ్ ఇవాళ ఎన్నికల్లో ఓటమి కారణాలను నిజాయితీతో పరిశీలించుకోవడం కాకుండా ఉపాధ్యాయులు ఏదో చేశారు అందుకే మేము ఓడిపోయాం అనేటువంటి వాళ్ళు ఒక విపరీతమైనటువంటి అర్థాలని తీసుకున్నారు. ఆ రకమైనటువంటి ధోరణ నుంచి బయటపడితే తప్ప ఉపయోగం లేదు. మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉపాధ్యాయులకు డ్యూటీ లేదు అయినా సరే వాళ్ళు ఇవాళ ఒక రకంగా చావు తప్పి కొనలేకపోయిందన్న సామెతోటి గల మెజారిటీ సీట్లు సాధిస్తే సాధించవచ్చు. 99 నుంచి 56 ఎట్లొచ్చారు, మరి 4 నుంచి 48 ఎందుకు వచ్చారు వాళ్ళు? ఇవాళ అసలు రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో సర్వమత సౌప్రవత్వం లగితత్వం ఉన్నటువంటి రాష్ట్రంలో భావోద్వేగాలు రెచ్చగొట్టినటువంటి పార్టీలకు ఇవాళ స్థానం కల్పించారంటే దానికి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సినటువంటి ఎవరంటే ఇవాళ అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ తప్ప వేరే కాదు. వాళ్ళ వైఫల్యాలు కారణంగానే ఇవాళ పోరాడి రాష్ట్రం సాధించామని ఉద్యమ పార్టీగా చెప్పుకునే పార్టీ ఈరోజు ఇవాళ వాళ్ళ వైఫల్యాలతోటి వాళ్ళ నియంత్రిత ధోరణితో వాళ్ళ అధికారాన్ని అంతకంటే గనుడు అర్జున వల్లన్న అన్నట్టుగా తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో ఎవరైతే రావద్దని కోరుకుంటున్నామో అట్లాంటి వాళ్ళ చేతుల్లో ఇవాళ అధికారాన్ని అప్పుడంగా అప్పగిస్తా ఉన్నటువంటి సందర్భం వాళ్ళు మనం చూస్తా ఉన్నాం. అందుకని ఉపాధ్యాయులు ఉద్యోగులు మనం మాట్లాడుకునేటప్పుడు మన సమస్యల పరిష్కారం మాత్రమే చూస్తే సరిపోదు. ఈ సమస్యలన్నిటికీ మూలం రాజకీయ నిర్ణయాలు. ఆ రాజకీయ నిర్ణయాల్లో మనం ఇక్కడ ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతో ఇంకొకరిని ఎదుర్కొంటే వాళ్ళు చేసే పని ఏంటంటే మనం చూస్తా ఉన్నాం ఇవాళ అంతకంటే దుర్భరమైన పరిస్థితుల్లో పోవాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. ఇవాళ కేంద్రంలో ఇంతమంది చెప్పినట్టు NEP 2020 కేంద్రీకరణ, వ్యాపారీకరణ, కాషాయీకరణ స్థూలంగా చెప్పాలంటే మూడు విధానాల్లోనే ఇవాళ 34 ఏళ్ల తర్వాత విద్యారంగాన్ని సమూలంగా మార్చాలని చెప్తున్నారు. కానీ ఆ విద్యారంగంలో ఉన్నటువంటి మార్పు ఏంటంటే ఈ మూడు అంశాలే స్థూలంగా ఉన్నాయి, వివరాల్లోకి నేను పోను. అదే రకంగా ఇవాళ వ్యవసాయ భూములు కానీ విద్యుత్తు వ్యవసాయ చట్టాలు భిన్నులు చట్టాలు అయిపోయినాయి. పార్లమెంట్ లో బలం ఉంది కాబట్టి చట్టాలు చేశారు, కానీ పార్లమెంట్ చేసిన చట్టాలు కూడా తప్పుడు చట్టాలు అయితే వాటిని ఎట్లా ప్రజాబలంతో వాటిని వెనక్కి తిప్పికొట్టచ్చు ఇవాళ రైతులు నిరూపిస్తూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. అందుకని మనం కూడా NEP 2020 వ్యతిరేకంగా ఆ రకమైనటువంటి ఉద్దతమైనటువంటి పోరాటాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ మనకు ఆ ఫలితాలు ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చేప్పుడు తప్ప మనం దాని మీద మనకు చురుకుబుట్టే పరిస్థితి కనపడుతలేదు. అట్లా ఇవాళ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ బిల్లు కూడా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉత్తాండగా రైతులు మారబోతా ఉన్నటువంటి సందర్భం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇవన్నీ మనకెందుకు సార్ అని అంటారు, నిజమే ఇవన్నీ కాదు. సిపిఎస్ సంగతి ఏంటి, కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీము తీసుకొచ్చింది ఎవరు? దాన్ని మనం చూసినప్పుడు 2003
పార్లమెంట్ లో చట్టం లేకుండా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తీసుకొచ్చారు అన్నాడు వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్. తర్వాత కాలంలో మన్మోహన్ సింగ్ గారు పార్లమెంట్ లో పెట్టే యూపీఏ టూ లో పిఎఫ్ఆర్డీఏ బిల్లుని అమలు చట్టం చేశారు. ఇవాళ ఇక్కడున్న మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ రద్దు చేస్తామని చెప్తా ఉంటే నవ్వు వస్తూ ఉండు. ఎందుకంటే సిపిఎస్ తీసుకొచ్చిన వాళ్ళు కేంద్రంలో చట్టం కాకుండా 1924 నుంచి మన రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేశారు అందరికంటే ముందుగా దేశంలో. మరి ఇవాళ ఎవరైనా అధికారంలోకి రావడానికి అది ఒక ఆయుధంగా ఉపయోగించుకుంటా ఉన్నారు. పక్క రాష్ట్రంలో అదే ప్రయత్నం చేశారు, ఇప్పటి వరకు సిపిఎస్ రద్దు కాలేదు. సిపిఎస్ రద్దు కానీ ఎక్కడ అంటే మేము అధికారంలో ఉన్నంత వరకు సిపిఎస్ రానిచ్చేది లేదు, పాత పెన్షన్ మాత్రమే కొనసాగిస్తా ఉన్నారు వామపక్షాలు. మరి బెంగాల్లో ఇవాళ దాకా ఓపీఎస్ కొనసాగుతా ఉంది, త్రిపురలో లెఫ్ట్ ఉన్నంత కాలం ఓపీఎస్ కొనసాగింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన 6 నెలలు తిరగకుండా ఓపీఎస్ రద్దు చేసి సిపిఎస్ తీసుకొచ్చినటువంటి చరిత్ర ఉంది. మరి ఇవాళ హఠాత్ గా తెలంగాణలో ప్రేమ పుట్టింది ఉద్యోగులు ఉపాధ్యాయులు పిఆర్సీ కోసం ఐఆర్ కోసం. మేము మా పార్టీ తరఫున ఉద్యమం చేస్తున్నాం, ఉద్యోగులంతా వచ్చి మా శిబిరాల్లో కూర్చోండి అని చెప్పి మొన్న ఓ పోరాటం చూసాం మనం. మరి వాళ్ళ సిపిఎస్ రద్దు కోసం పోరాడతారా? కేంద్రంలో మీరే కదా అధికారంలో ఉన్నారు, సిపిఎస్ రద్దు చేయిస్తారా? రద్దు చేయించిన తర్వాత మా దగ్గర రండి మాట్లాడదాం అని చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇవాళ రైల్వేలు ప్రైవేటీకరిస్తుంటే, ఎల్ఐసీలో వాటాలు అమ్ముతా ఉంటే, కార్మిక చట్టాలన్నీ రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు లేదు, సమ్మె చేసే హక్కు లేదు అని చెప్తా ఉంటే, ఇవన్నిటి మీద కార్మికులు పెద్ద ఎత్తున దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె చేస్తే ఆ సమ్మెనేమో విచ్ఛిన్నకారులు సమ్మె చేస్తున్నారని ప్రకటిస్తారు, లేకపోతే రైతులు ఢిల్లీలో ఉద్యమం చేస్తా ఉంటే పాకిస్తాన్ చైనా ప్రేరేపిత ఉగ్రవాదులు లేకపోతే ఖలిస్తాన్ ఉగ్రవాదులని మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ మరి ఇక్కడ మాత్రం ఇక్కడ ఉద్యమాల్లో మాత్రం మన తరఫున మా పోరాడతామని చెప్పి ముందుకు వస్తున్నారంటే అది రాజకీయ ప్రేరేపితమా లేకపోతే నిజంగా ఉద్యోగుల మీద ప్రేమ అన్నటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని ఇటువంటి సందర్భంలో మరి ఇవాళ ఈ సమస్యలన్నీ ఉన్నాయి, అన్ని సమస్యల పరిష్కారం కోసం మనం పోరాడాలంటే ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ కలుపుకొని పోరాటం చేయాలి. ఆ పోరాటానికి కలిసి వచ్చే దానికోసం టీఎన్జిఓలు టీజీఓలు పిఆర్టీఓతో సహా ప్రతి ఒక్కరిని కలిసి రమ్మని అడుగుతున్నాం. కలిసి రావడానికి సిద్ధంగా లేని సందర్భంలో కలిసి వచ్చిన సంఘాలతో ఐక్యవేదికను ఏర్పాటు చేశాం. రాబోయే రోజుల్లో అనివార్యమని ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లంతా ఐక్యం కాక తప్పదు. ఆ ఐక్యత కోసం ఆ సంఘాల్లో ఉన్నటువంటి ఆ సంఘాలకు నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకులు వాళ్ళు ఎన్నుకున్నటువంటి సభ్యుల ఒత్తిడికి తలొక్కగా తప్పని పరిస్థితి కూడా వస్తుంది. ఎందుకంటే ఈరోజు నాయకులు ఎవరైనా కావచ్చు, ఈరోజు రాష్ట్రంలో పాలకులు ఎవరైనా కావచ్చు, నాయకులకున్న ఏ రాజకీయ ప్రచారం అయినా ఉండొచ్చు, కానీ ఎన్నుకున్న ఉద్యోగులు ఉపాధ్యాయుల ప్రయోజనాలని తాకట్టు పెట్టే అధికారం మాత్రం వాళ్ళకి లేదు. తప్పనిసరిగా అటువంటి పరిస్థితి వస్తే ఆ నాయకులనే మార్చుకుంటారు ఆ సభ్యులు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. అందుకని ఈరోజు జాట్తో యూఎస్పీసీగా మిగిలిన అన్ని సమస్యల మీద ఐక్యవేదిక అర్థంలో పోరాటం చేద్దాం. కానీ తక్షణం విద్యాశాఖలో పరిష్కారం కావాల్సిన సమస్య ప్రమోషన్లు బదిలీలు, కాబట్టి వీటికి అనుగుణంగా ఈ సమస్యల మీదనే లిమిటెడ్ గా తీసుకొని ఓ ఉధృతమైనటువంటి పోరాటాన్ని నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఐఆర్ మా దృష్టిలో లేక కాదు, పిఆర్సీ లేక కాదు, ఇంక ఇతరత్ర సమస్యలు ఏమి లేక కాదు. కానీ ఈ సమస్యలు ఎందుకు అనంటే 6 ఏళ్ళైంది ప్రమోషన్ లేవు, 5 వేల హై స్కూళ్లలో 2 వేల పోస్టులు ఈరోజు ఖాళీగా ఉన్నాయి, 2 వేల హెడ్మాస్ పోస్ట్ ఖాళీగా ఉన్నాయి, 7 వేల స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 530 539 ఎంఈఓ పోస్టులు శాంక్షన్ ఉంటే 510 పోస్టులు ఈరోజు వేకెంట్గా ఉన్నాయి. మరి ఇంకా 10479 పోస్టులు పండిట్ పీటీ పోస్టులు అప్గ్రేడ్ చేశారు స్కూల్ అసిస్టెంట్ గా జీవో 15 ద్వారా. మరి ఇప్పుడు వాటికి ప్రమోషన్లు ఇవ్వాల్సింది, పండిట్ పీటీ పోస్టులు అప్గ్రేడ్ చేసి ఖాళీగా ఉన్నాయి. తర్వాత స్కూల్ అసిస్టెంట్స్ హెడ్ మాస్టర్లు ఇవన్నీ ప్రమోషన్లు ఇస్తే 25 వేల మందికి ప్రమోషన్లు వస్తాయి. మొత్తం మన స్ట్రెంత్ ఎంత? 110 వేలు. 110 వేల్లో 25 వేల పోస్టులు ఈరోజు ప్రమోషన్ల ద్వారా భర్తీ అవుతాయి. అల్టిమేట్ గా 25 వేల ఖాళీలు రిక్రూట్మెంట్ కోసం వస్తాయి, నిరుద్యోగులకి ఉద్యోగాలు వస్తాయి, పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీరుతుంది. మరి ఇవాళ దాకా
మరి ఇటువంటి ముఖ్యమైనటువంటి సమస్య పరిష్కారం కాకపోతే ఈ ఆరేళ్ల కాలంలో అర్హతగలనటువంటి ఉపాధ్యాయులు అనేక మంది ప్రమోషన్ లేకుండా రిటైర్ అయిపోతూ ఉన్నారు. మనం చూస్తా ఉన్న ఇతర డిపార్ట్మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ రెవెన్యూ సర్వీస్ లో అయితే జూనియర్ అసిస్టెంట్ గా జాయిన్ అయ్యి డిప్యూటీ కలెక్టర్ గా రిటైర్ అవుతున్నారు. మరి మనకి ఎస్జీటీ ఎన్ని అర్హతలు ఉన్నా అల్టిమేట్ గా వచ్చేది రెండే ప్రమోషన్లు మాక్సిమం స్కూల్ అసిస్టెంట్ లేకపోతే హెడ్ మాస్టర్ అంతకు మించి వచ్చే అవకాశం లేదు. అది కూడా లేకుండా ఇవాళ 24 ఏళ్ళు 25 ఏళ్ళు ఒకే కేడర్ లో ఇవాళ ఉండిపోతా ఉన్నారు రిటైర్ అయిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు ఉంది. అందుకనే చాలా సీరియస్ ఇష్యూగా ఇవాళ కేవలం ఉపాధ్యాయులు ప్రమోషన్ ఉపాధ్యాయులు ఆర్థిక పరమైనటువంటి డిమాండ్ గా కాదు ఉపాధ్యాయులతో పాటు పాఠశాలల్లో విద్యార్థులకు కూడా నష్టం జరుగుతూ ఉంది. కాబట్టి ఇది విచారణ సమస్యగానే దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకనే ఈ డిమాండ్ ముఖ్యమైనటువంటి డిమాండ్ గా దీని పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సమస్య కూడా 2018లో బదిలీ జరిగినప్పుడే మనం ప్రమోషన్ కూడా సాధించాలని అనుకున్నాం. కానీ ఆనాడు హైకోర్టులో కేసు ఉంది కాబట్టి ప్రమోషన్లు అప్పుడు సాధ్యం కాదని ముందు బదిలీలు చేశారు. ఆ తర్వాత కాలంలో ఈ రోజు 2018లో రావాల్సిన ప్రమోషన్లు రాలేదు. మరి ఆ తర్వాత కాలంలో ప్రమోషన్లు ఇవ్వడానికి హైకోర్టులో కేసు యూనిఫైడ్ రూల్స్ కేసు ఆటంకంగా ఉన్నప్పుడు సరే మాకు యూనిఫైడ్ రూల్స్ పక్కన పెట్టండి మేనేజ్మెంట్ వారిగా ప్రమోషన్లు ఏమంటే ప్రమోషన్లు ఇప్పుడు సాధ్యం కాదన్నారు. ఎందుకు సాధ్యం కాదంటే ఆంధ్రాలో ప్రమోషన్లు ఇస్తున్నారు మనకెందుకు కాదంటే అక్కడ 13 జిల్లాలు ఉన్నాయి మనకి 33 జిల్లాలు ఉన్నాయని మాట్లాడారు. ఏంటి 33 జిల్లాలు అయితే ఇబ్బంది అంటే ప్రెసిడెంట్ ఆర్డర్ లేదు. ప్రెసిడెంట్ ఆర్డర్ లేకపోతే మానే మాకు ఉన్న దాని ప్రకారం ఇప్పుడు ఎవరు ఇబ్బంది ఏం లేదు కదా ప్రమోషన్లు ఇవ్వడానికి ట్రాన్స్ఫర్లు చేశారు కదా అంటే ట్రాన్స్ఫర్లు చేసినప్పుడు పాత 10 జిల్లాలు ప్రాంతంలో కానీ ట్రాన్స్ఫర్లు చేస్తే మీకు ఇక పాత జిల్లాలు ఎక్కడున్నాయి అప్పుడున్న 31 జిల్లాలే ప్రాతిపదికగా మీరు చేయాలని చెప్పి హైకోర్టు చెప్పింది. కాబట్టి ఇప్పుడు 33 జిల్లాలైనాయి కాబట్టి ప్రెషన్ ఆర్డర్ లేకుండా చేయలేమని మాట్లాడితే మీరు పాత 10 జిల్లాల ప్రకారం ప్రమోషన్ చేసుకోవడానికి జిఐడి ఒక ఆర్డర్ ఇచ్చింది. ప్రెషన్ ఆర్డర్ కొత్త జోనల్ సిస్టమ్ లో ఒక క్లాజ్ ఉంది 36 నెలలు క్యాడర్స్ ని కొత్త జోన్ల ప్రకారం వర్గీకరించుకోవడానికి 36 నెలల సమయం ఉంది. ఈ 36 నెలల సమయంలో ప్రమోషన్లు ఆపకుండా అడాప్ ప్రమోషన్స్ పాత పద్ధతిలో ఇచ్చుకోవచ్చు అని చెప్పి ప్రెషన్ ఆర్డర్ లో ఉంది. దానికి అనుగుణంగా జిఐడి నుంచి ఒక సర్క్యులర్ ఇచ్చారు. ఆ సర్క్యులర్ మేము చేసుకుని మాకు ప్రమోషన్ ఏంటంటే అది హైకోర్టులో మేము పర్మిషన్ తీసుకోవాలి హైకోర్టులో అప్పీల్ ఫైల్ చేసి అన్నారు. మరి చేయండి ఈ దీనికోసం నవంబర్ 2019 విద్యాశాఖ మంత్రిని కలిసి జాక్టో ఏఎస్పీసీ తరఫున కలిసి రిప్రజెంట్ చేశాం. ఆ రోజు మాట్లాడినప్పుడు మేడం చెప్పారు తొందరలోనే యూనియన్స్ తో మీటింగ్ పెడతాను ఎమ్మెల్సీస్ తో యూనియన్స్ తో ఆఫీసర్స్ తో మీటింగ్ పెడతాను వారం రోజుల్లో అందులో డిసైడ్ చేద్దామని చెప్పారు. ఆ రోజు మీటింగ్ లో ఏమైందో తెలియదు తెల్లవారి ఎమ్మెల్సీలు మాత్రమే పిలిచి సంఘాలను పిలవకుండా ఎమ్మెల్సీలు మాత్రమే పిలిచి 25వ తేదీ మీటింగ్ పెట్టారు. సార్ మనం అనుకున్నాం డోంట్ ఎంటర్టైన్ అసోసియేషన్స్ అని చెప్పి సీఎం ఆఫీస్ నుంచి ఆమెకు తాకీదు వచ్చింది. అందుకని యూనియన్స్ పిలవలేదు అనే సమాచారం తెలిసింది. సార్ పిలవకుండా అప్లై చేస్తాం మీకు. సార్ పిలవకపోయినా సమస్య పరిష్కారం అయితే చాలా అనుకుందాం. ఎమ్మెల్సీలు ఉన్నారు ఎమ్మెల్సీలు ద్వారా నర్సిరెడ్డి గారు కూడా ఉన్నారు కాబట్టి మనకి న్యాయం జరుగుతుంది అనేటువంటి నమ్మకంతో ఆ రోజు ఉన్నాం. పిలిచారు మాట్లాడారు వాళ్ళు స్పష్టంగా చెప్పారు ప్రమోషన్లకు ఆటంకాలు యూనిఫైడ్ రూల్స్ కొత్త జిల్లాలు కాబట్టి పాత 10 జిల్లాల ప్రాతిపదికన పాత పద్ధతిలో యాజమాన్య వారిగా ప్రమోషన్లు తీసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ మేరకు అధికారులందరినీ ఒప్పించడం కోసం సిఎస్ సమక్షంలో జిఐడి ఫైనాన్స్ లా అండ్ ఎడ్యుకేషన్ 4 సెక్రటరీలతో మీటింగ్ అరేంజ్ చేయండి వాళ్ళందరి కన్సల్టేషన్ తోటి మనం హైకోర్టు లీగల్ గా ప్రొసీడ్ అవుదాం ఏ ఇబ్బంది లేకుండా ప్రమోషన్లు క్లియర్ చేద్దామని చెప్పారు. దానికి అనుగుణంగా డిసెంబర్ 19వ తేదీన జోషి గారి దగ్గర మీటింగ్ టైం తీసుకున్నారు. మరి మీటింగ్ టైం తీసుకొని మీటింగ్ కన్వీన్ చేయాల్సినటువంటి కన్వీనర్ జనార్దన్ రెడ్డి గారు ఆ రోజు సెలవు పెట్టారు. మరి సెలవు పెట్టారు పెట్టించారో తెలియదు. ఆ రోజు మాత్రం ఆయన రాలేదు ఆయన రాలేదు కాబట్టి మీటింగ్ క్యాన్సిల్ అయింది. మీటింగ్ క్యాన్సిల్ అయితే తర్వాత మళ్ళీ జోషి గారికి ఫైల్ పంపిస్తే నేను 31కి రిటైర్ అవుతున్నాను కాబట్టి నెక్స్ట్ సెక్రటరీ సీఎస్ దగ్గర మీరు తీసుకోండి మళ్ళీ డేట్ తీసుకోండి నేను ఇప్పుడు నాకు టైం లేదని చెప్పి ఆయన ఫైల్ వెనక్కి పంపించిన పరిస్థితి.
ఆరో నుంచి సోమేష్ కుమార్ నేను కలిస్తే జనవరి లో ఫస్ట్ వీక్ లోనే కలిసాం కలిసి ఇట్లా ఉంది సార్ ఫైనల్ అంటే నేను ఇప్పుడే కదా రిజర్వ్ అయింది ఇంకా కొంతకాలం తర్వాత చూస్తానన్నారు సంక్రాంతి తర్వాత చూస్తానన్నారు మళ్ళీ వెళ్ళి కలిసాం ఆ తర్వాత ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు అన్నారు ఇదైపోయిన వరకు కోవిడ్ వచ్చింది కోవిడ్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంటి ఇప్పటికి కూడా దాని మీద మీటింగ్ జరగలేదు ప్రమోషన్ క్లియర్ కాలేదు అందుకనే పదే పదే రిప్రజెంట్ చేసిన తర్వాత అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఈ పోరాట కార్యక్రమాన్ని తీసుకున్నాం ఈ పోరాటం కంటే ముందే మిగిలిన ఎమ్మెల్సీలతో కూడా కన్సల్ట్ చేశాం ముగ్గురు ఎమ్మెల్సీలు కలిసి అన్ని ఉపాధ్యాయ సంఘాలు కలిసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని చెప్పి చెప్తే ఇద్దరు ఎమ్మెల్సీలు కలిసి రావడానికి సిద్ధంగా లేరు ఒక సంఘం కూడా కలిసి రావడానికి సిద్ధంగా లేదు ఆ పరిస్థితుల్లో యూఎస్పీసీ చాప్టర్గా మనం మాత్రమే ఈ పోరాటానికి పిలిపించాం పోరాటం జరుగుతా ఉన్న సందర్భంలో ఉపాధ్యాయులు ఉద్యోగులు రెస్పాండ్ అవుతా ఉన్నటువంటి సందర్భంలో ప్రమోషన్ ఇవ్వడానికి సీఎస్ ఒప్పుకున్నాడు అని చెప్పేసి ఇవాళ పత్రికల్లో వార్తలు చూసాం ఒప్పుకుంటే సంతోషం మీటింగ్ ఎప్పుడు పెట్టిస్తారు నాలుగు డిపార్ట్మెంట్స్ తో కలిపి మీటింగ్ ఎప్పుడు పెట్టిస్తారు ఎప్పుడు పరిష్కారం చేస్తారు త్వరలో అనే మాట మనకు బాగా తెలుసు త్వరలో త్వరలో అనుకుంటూ ఎప్పుడో చేస్తా అంటే కాదు మీరు అట్లా నిర్దిష్టమైనటువంటి ప్రతిపాదన వస్తే మాకేమి రోడ్డు మీదకి వచ్చి పోరాటాలు చేస్తాం సంతోషమే కాదు ఇప్పుడు ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్ లో బడవ సెలవు పెట్టు వచ్చి కూర్చోవడం సంతోషం కాదు అట్లా పోయి గాయత్రి ఇట్లా సమస్య పరిష్కారం అయితే మనకి ఇంకా అంతకంటే కావాల్సిన ఆనందం ఏముంది అందుకని ఆ సమస్య పరిష్కారం చేయమని అడుగుతున్నాం ఇవాళ మోడల్ స్కూల్స్ లో కూడా ఉన్న పోస్టుల్లో 1000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి 2800 మంది ఇప్పుడు పనిచేస్తూ ఉన్నారు 7.5 ఏళ్ళైంది బదిలీలు లేవు ప్రమోషన్ లేవు అంతమంది అడిగితే సర్వీసులు అన్నారు సర్వీసులు వచ్చి సంవత్సరంన్నర అయింది కానీ ప్రమోషన్లు బదిలీల కోసం టేకప్ చేయలేదు అన్ని అంటే జనరల్ ట్రాన్స్ఫర్ తో తీసుకు జనరల్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడేమో మోడల్ స్కూల్ సపరేట్ యూనిట్ కదా వాటికి విడిగా చేస్తామన్నారు ఇప్పుడు అడిగితేనో జనరల్ ట్రాన్స్ఫర్ తో కలిపి చేస్తామని మాట్లాడుతూ ఉన్నటువంటి సందర్భం చూస్తూ ఉన్నాం అట్లాగే అంతర్ జిల్లా బదిలీలకు సంబంధించి కూడా ఇంతమంది నేను చెప్పినట్టు ఇవన్నీ ఉన్నాయి ఈ సమస్యలన్నిటి పరిష్కారం కోసం ఒక సీరియస్ అసోసియేషన్ ఇప్పుడు మనం తీసుకున్నాం మూడు దశల కార్యక్రమం ఈ తర్వాత నెక్స్ట్ దశలో 29 డిసెంబర్ ఇందిరా పార్క్ దగ్గర మహాదర్రా కూడా నిర్వహించబోతా ఉన్నాం ఇదే స్ఫూర్తితోటి ఇంతకంటే పెద్ద ఎత్తున హైదరాబాద్ లో దర్రాన్ని విజయవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఆ తర్వాత కూడా సమస్య పరిష్కారం కాకపోతే మరింత ఉధృతంగా పోరాటాన్ని నిర్వహించడానికి జాక్టో యూఎస్పీసీ సిద్ధంగా ఉన్నాయి ఇంకా మిగిలినటువంటి సంఘాలన్నిటితోటి మనకేం శత్రుత్వం లేదు ఎవరు కలిసి వస్తే వాళ్ళందరినీ కలుపుకొని పోదాం ఉపాధ్యాయుల ప్రయోజనాలు ముఖ్యం తప్ప ఈగోలు ఈసాలు కాదు ముఖ్యంగా వారి దగ్గరికి పోయినప్పుడు చెప్తున్నాం ఇప్పుడు చెప్తున్నాం వాళ్ళ సభ్యులందరికీ కూడా మీరు కూడా చెప్పండి ఈగోలు ఈసాలు వదిలేస్తాం పెద్ద చిన్న తేడాలు పక్కన పెడదాం ఉపాధ్యాయుల ప్రయోజనాల కోసం విద్యారంగ ప్రయోజనాల కోసం ఆరేళ్లుగా నిలిచిపోయిన ప్రమోషన్ల సాధన కోసం ఇంకా అట్లాగే రాబోయే రోజుల్లో టీఆర్సీ సాధన కోసం ఇంకా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలు కోసం కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులేషన్ వారు సమాన పనికి సమాన వేతనం ఇట్లా చీఫ్ రద్దు ఇటువంటి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పరిష్కారం కోసం అందరం కలిసి ఐక్యంగా పోరాడదాం నాయకత్వం కావాలా మీరు రండి నాయకత్వం మీకు అప్పచెప్తాం సిన్సియర్ గా పోరాడండి మీ వెనుక మేము ఉండి ఫాలో అవుతామని చెప్పి కూడా చెప్తా ఉన్నాం నాయకత్వం అవసరం లేదు ఇక్కడ నాయకత్వం కోసం కాదు నాయకత్వం మీరు తీసుకోండి కానీ ఉపాధ్యాయులకి ఉద్యోగులకి న్యాయం చేసే పని అయితే మీరంతా మేము ఉంటాం మనందరం కలిసి పోరాడదామని చెప్పి తెలియజేస్తూ ఈ పోరాట కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇదే స్ఫూర్తితో మన పోరాటాలను నిర్వహించుదాం మన పోరాటాలు కొత్త కాదు మన విజయాలు కొత్త కాదు నేను ముందే చెప్పినట్టు ఆ విజయాల్ని తప్పనిసరిగా ఆస్వాదిస్తామని చెప్పి ఆ ఆకాంక్షని వ్యక్తం చేస్తూ నాకు అవకాశం అందుకు నల్గొండ జిల్లా జాక్టో యూఎస్పీసీ స్టీరింగ్ కమిటీకి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ పోరాడదాం సాధించుకుందాం పోరాడదాం పోరాడదాం సాధించుకుందాం పోరాడదాం సాధించుకుందాం